నన్ను చంపడానికి దశమి రోజు వస్తానంటున్నావు కదా రా 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 గెస్ట్ గా నిన్ను స్పెషల్ గా ఇన్వైట్ చేస్తున్నాను రా 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 ఐ యామ్ కమింగ్ ఓకే గెట్ రెడీ జనాలు ఉల్లి రేట్లు పెరిగిపోయి ఏడుస్తున్నారమ్మా. బల్లి పడితే పారేయచ్చు గాని ఉల్లి పడితే తాగేయచ్చమ్మా. అంకుల్ ఉల్లి కాఫీ అనుకొని తాగొచ్చు. ఇదేదో బాగుందే పేరు. అబ్బాయ్ ఇదిగో మా అమ్మాయి చిట్టి. నమస్కారం అండి. నమస్తే. కాఫీ అమ్మా? అబ్బాయి కూడా కాఫీ అమ్మా. కాఫీ తీసుకోండి. ఏంటి అవతార్ అలా సడన్ గా బిగిసిపోయావు? కాపీ తాగు. అవును, ఈ ఊరు అమ్మాయి అన్నావు గాని పేరు మాత్రం చెప్పలేదు. ఆ అమ్మాయి పేరు చెప్పలేదా అంకుల్? ఎప్పుడు చెప్పావు? ఆ అమ్మాయి పేరు. ఆ పేరు? ఆ అమ్మాయి పేరు. ఆ పేరు? ఆ అమ్మాయి పేరు. ఇంతకీ ఆ అమ్మాయి అమ్మా నాన్న ఎవరో తెలిసిందా? అదే అడుగుతున్నాను తలుపులు. నువ్వు చెప్పవయ్యా. ఆ అమ్మాయి హాస్పిటల్లో సిస్టర్ గా వర్క్ చేసింది. అవునా? మా జిట్టులాగే. సంవత్సరం క్రితం హైదరాబాద్ హాస్పిటల్లో కలిసింది. మా చిట్టు కూడా సంవత్సరం క్రితం హైదరాబాద్ హాస్పిటల్లో పనిచేసింది. ఇప్పుడు వైజాగ్ హాస్పిటల్లో పనిచేస్తుంది. అవునా? మా అమ్మాయి కూడా వైజాగ్ హాస్పిటల్లో పనిచేస్తుంది. లిల్లీ పువ్వుల ఉండే ఆ అమ్మాయి పేరు అమృతవల్లి. అవునా? మా అమ్మాయి పేరు కూడా అమృతవల్లే. మీ అమ్మాయి పేరు అమృతవల్ల? అవును. ఎందుకు అంటే నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి మా అమ్మాయా? అదే నాకు కన్ఫ్యూషన్ గా ఉంది అంకుల్. కన్ఫ్యూజన్ ఎందుకు? క్లారిఫై నేను చేస్తాను కదా. అమృతవల్లి. అమృతవల్లి.
ఎలావాల్సింది నేను ఏదో లవర్ని పిలిచినట్టు పిలుస్తున్నావేంటి కరెక్టే కదా అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత పిలుస్తా అలా అన్నా బాగుంది అమృతవల్లి ఆ వస్తున్నానా అన్న అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఏంటన్నా అమ్మాయి వచ్చింది సరిగ్గా చూసి చెప్పు అమృతవల్లి గోకటాలు ఓకే కాకాలు లేవు అసలు విషయానికి రా అంకుల్ మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే రాఘవేంద్రరావు సినిమాలోని హీరోయిన్ లా చూసుకుంటాను వద్దులే పూలకి పళ్ళకి చాలా ఖర్చు అవుతుంది అందులోనూ మా చిట్టి మీద గుమ్మడికాయ పడితే తట్టుకోలేదు బాపుగారి సినిమాలో లాగా వాలుజాడేసి ఎక్కువగా వాడకుండా పొదుపుగా వాడుకో అలాగే అంకుల్ చిట్టి నానా తార్ని అదే అవతార్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాను నాన్నా సరే వెళ్ళు సరే ప్రేమించుకున్నారు కదా అడ్డు చెప్పను మీ ఇద్దరికి ఘనంగా పెళ్లి చేస్తాను కాకపోతే చిన్న ఎయిర్ కండిషన్ ఏంటంకుల్ అది మా వంశంలో పెళ్లి చేసుకునే అబ్బాయికి మా బంధువులు మా శ్రేయభిలాషులు మా స్నేహితులు అంతా వచ్చి ఆశీర్వదిస్తారు ఆశీర్వదించడమే కదా ఒక్కొక్కరిని 100 సార్లు వచ్చి ఆశీర్వదించమనండి ఎవరొద్దంటారు ఆశీర్వదించడానికి ముందు బొట్టు పెడతారా లాక్ కొడతా ఏంటి లాక్ కొడతారా అవును ఆశీర్వదించడానికి ముందు గోపగీయమనేలాగా ఆశీర్వదిస్తారు ఇదే ఆశీర్వాదం అండి ఈ ఆచారాన్ని తరతరాలుగా మా వంశస్థులంతా పాటిస్తున్నారు నేను పాటిస్తున్నాను నువ్వు పాటిస్తానంటే మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను మీ లిల్లు కోసం చంపదెబ్బలేంటి గల్లీ గల్లీకెళ్ళి కొట్టించుకుంటాను నో ప్రాబ్లం థ్యాంక్ యూ వెరీ మచ్ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తుంది అల్లుడి గారు ఏంటి అత్తగారు అత్తయ్య గారు ఆశీర్వాదం కూడా తీసుకోనైనా ఆశీర్వాదమా ఆలస్యం చేయకనైనా వెళ్ళినైనా మీకు మా వల్లికి పెళ్లి జరిగి కలకాలం మీరు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అలాగే అత్తయ్య అమ్మా వల్లి ఏంటన్నా మీ అమ్మా నేను అలా బయటికి వెళ్ళొస్తాం అల్లుడి గారి ఆశీర్వాదాలు ఎక్కువ తీసుకున్నారు ప్యాన్ కింద కూర్చోబెట్టి చల్లడం మజ్జిగయ్యి తలుపులు చెయ్యి అవతార్ నొప్పిగా ఉందా
అవును నొప్పిగా ఉంది ఓ తూత ఇవ్వనా తూత అంటే ఏంటి తలుచుకుంటేనే భయంగా ఉంది అత్త మామ ఆచారవని ఆ చంపా ఈ చంపా వాయించారు రేపు పెళ్లిలో బంధుజన సపరివార సమేతంగా వాయిస్తే ఓరి సాగా రామా శర్వణి నీ గురించి వెయిట్ చేస్తున్నాం చెప్పండి అంకుల్ అదేనమ్మా ఈ సెక్యూరిటీ విషయం గురించి మాట్లాడదామని నిన్ను పిలిపించాను శర్వణి ఇంత సెక్యూరిటీని దాటుకుని వికాస్ వచ్చాడు పైగా రావణాసురుడి విగ్రహంలో దాక్కుని అమృతం చంపాలనుకున్నాడు అవును విక్రమ్ వాడు ఇంత తొందరగా వస్తాడని నేను అస్సలు అనుకోలేదు వికాస్కి ఒకే ఒక టార్గెట్ అమృత తనని చంపే వరకు వాడు ఊరుకోడు ఎన్నిసార్లైనా ట్రై చేస్తూనే ఉంటాడు అవునమ్మా ఈ సెక్యూరిటీ హడావిడి చూస్తుంటే మాకు కొంచెం భయంగా ఉంది ఆ రోజు వికాస్ని పట్టుకోవడానికి అమృత ఆడిన అబద్ధపు పెళ్లి నిశ్చితార్థానికి మనమంతా ఎంత టెన్షన్ పడ్డాం ఇప్పుడేమో నిజంగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఏదైనా జరగనంది జరిగితే ఏమిటా అని ఆలోచిస్తున్నామమ్మా అమృత పెళ్లి కూతుర్లా పెళ్లి మండపంలో ఉంటుంది ఈ విక్రమ్ కూడా అమృత పక్కనే ఉండాల్సి వస్తుంది చుట్టూ ఊరు జనాలు బంధువులు చాలామంది పెళ్లికి వచ్చుంటారు ఆ సమయంలో వాడెటువైపు నుంచి వస్తాడో ఏం చేస్తాడోనని భయంగా ఉందమ్మా లేదంకుల్ మీరేం భయపడకండి కమిషనర్ గారి దగ్గర నుండి ఆల్రెడీ షూటెడ్ సెట్ ఆటోస్తో వచ్చాను పోలీస్ కమాండర్స్ కూడా ఉన్నారు ఈసారి వాడు వస్తే ప్రాణాలు పోగొట్టుకోవడమే గాని అంతకంటే మనల్ని ఏం చేయలేడు అంకుల్ శర్వాణి అమృతకు తెలియకుండా ఏ పని చేయొద్దని అమ్మ చెప్పింది అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను ఒకవేళ నా తరఫు నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు ముంబై నుండి నా మాఫియా మనుషుల్ని దింపుతాను ఈ విషయం నువ్వు అమృతతో మాట్లాడి చెప్తే నేను వెంటనే నా వాళ్లను సెక్యూరిటీగా ఉండేటట్టు ఇక్కడ అరేంజ్ చేస్తాను రమణసాల్వ సపోర్ట్తోనే వికాస్ ఇలా రెచ్చిపోతున్నాడు ఒకవేళ నిజంగా రమణసాల్వ కూడా వికాస్తో పాటు రంగంలో దిగితే వాళ్లను ఎదుర్కోవడం చాలా కష్టం నువ్వు చెప్పింది నిజమే విక్రమ్ కానీ వికాస్ని పట్టుకోవడానికి అఫీషియల్గా మేము ఆపరేషన్ చేస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్గా మేము ఎవరి హెల్ప్ తీసుకున్నా కష్టమే కాబట్టి నేను ఒకసారి అమృతతో మాట్లాడి నీకేదో విషయం చెప్తాను శర్వాణి వదిలే వదిలే మళ్ళీ నా మాఫియా మనుషులు వస్తే బాగోదు ఇలాంటి మాఫియా వ్యవహారాలకి అమృత ఒప్పుకోదు ఈ విషయం అమృతని అడగొద్దు మీకైతే వికాస్ని ఎదుర్కోగలమన్న నమ్మకం ఉంది కదా విక్రమ్ అన్ని రకాలుగా మేము రెడీగా ఉన్నాం పైగా నువ్వు కూడా మాకు సపోర్ట్గా ఉన్నావు వాణ్ణి పట్టుకోవడానికి మనం చాలు సరే శర్వాణి అలాగే నీ ఇష్టం అమ్మా శర్వాణి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఆ వికాస్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే అంకుల్ దాని గురించి మీరేం వరీ కాకుండా పెళ్లి పనులు చూసుకోండి మేమంతా మీకు అండగా ఉన్నాం
అన్నీ సవ్యంగా జరుగుతాయి సరేనా అలాగేనమ్మా నువ్వు భరోసా ఇచ్చావుగా చాలా సంతోషం ఇక్కడ గువ్వు గూడు పెట్టింది చాలా ముచ్చటగా బ్యూటిఫుల్ గా ఉంటే చూస్తున్నాను అవునా ఎక్కడ అదిగో అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఒంటరిగా ఇక్కడ కూర్చొని గిటార్ వాయిస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ రా సునైనా గుర్తొచ్చిందా సారీరా సునైనాని మర్చిపోలేకపోతున్నాను చైతన్య అసలు తను నీతో చివరిసారిగా ఏమని మెయిల్ చేసింది తనను మర్చిపోమ్మని తనకి పెళ్లి ఫిక్స్ అయిందని మెయిల్ చేసింది నో భగత్ సడన్ గా ఏ అమ్మాయి అలా మెయిల్ పెట్టదో మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్న మ్యాటర్ క్లియర్ కదా తన వైపు నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చి సడన్ గా అలా మెయిల్ పెట్టిందేమో ప్రాబ్లం ఏమై ఉంటుంది చైతన్య బాబు నవల రచయిత తమరు అన్ని విషయాలు తెలిసిన జ్ఞాని ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి సునైనా విషయంలో మైండ్ బ్లాంక్ అయింది చైతన్య ఐ లవ్ యూ చెప్పుకున్నంత సింపుల్ గా నెక్స్ట్ స్టెప్ ఉండదు ఎస్పెషల్లీ లేడీస్ ఇలాంటి ప్రేమ విషయాల్లో త్వరగా డెసిషన్కి రాలేరు అమ్మ నాన్న ఫ్యామిలీ రిలేషన్స్ ఇలా చాలా వైపుల నుంచి ప్రెషర్స్ వస్తాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చి తను అలా మెయిల్ చేసిందేమో అంటే తను ప్రాబ్లం ఫేస్ చేయలేని చిన్నపిల్ల కాదు షీజ్ ఎంబీబీఎస్ డాక్టర్ తను డాక్టరా ఎస్ తను నీకు ఫోటో పంపించిందా పంపలేదు మరి నీ ఫోటో పంపించావా పంపలేదు కానీ లాస్ట్ మినిట్ లో నీ దగ్గరికి బయలుదేరే ముందు పంపించాను మరి తను చూసిందో లేదో ఢిల్లీలో తన అడ్రస్ తెలుసా తెలుసు సరే నా పెళ్ళవగానే మీ లవ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను ఓకే అంటే తను నన్ను కలవద్దని మెయిల్ పెట్టింది కదా మళ్ళీ మనం ఎంక్వైరీ చేయటం వల్ల తను బాధపడుతుందేమో చూడు భగత్ నువ్వు తనని సిన్సియర్ గా ప్రేమించుంటే తను నీకు ఖచ్చితంగా దక్కుతుంది నాకు తెలిసింది ఒకటే ఈ ప్రపంచంలో మనకేం కావాలన్నా మనం ఏదైనా కోరుకున్నా త్రికరణ శుద్ధితో మనస వాచ కర్మన కోరుకుంటే చాలు పంచభూతాలతో సహా ఆ దేవుడు కూడా మన కోరిక నెరవేరుస్తాడు ఇది నా ఫిలాసఫీ థ్యాంక్ యూ చైతన్య నీ సపోర్ట్తో నా కాన్ఫిడెన్స్ పెరిగింది నా నైనా నాకు ఖచ్చితంగా దొరుకుతుంది దాట్స్ గుడ్ అది సరే మరి అమృత గారి లైఫ్ గురించి చెప్తానన్నావు తన గురించి చెప్పడానికే నీ దగ్గరికి వచ్చాను ఓ అమృత గారి కథ తెలుసుకోవడానికి నేను చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాను చైతన్య చెప్తాను
अंटे सुनैना नेट्लवर्वी नुवे भगत मरी नी लवर गा उचिना चेतन एवरु अदे नाको अर्थं कावट्लेदु चेतन एक्कड उन्नाडु रूम लो उन्नाडु